అమెరికా కాలిఫోర్నియా రాష్టంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. బ్యూట్ కౌంటీలో 2 రోజుల కింద చెలరేగిన కార్చిచ్చు బలమైన గాలుల కారణంగా అంతకంతకు వ్యాపిస్తోంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలిబూడిదైంది. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. హెలికాప్టర్లు, చిన్న తరహా విమానాలతో మంటలార్పుతున్నారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని బ్యూట్ కౌంటీలో కార్చిచ్చు ప్రభావం కొనసాగుతోంది. దావాగ్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇప్పటికే అటవీ ప్రాంతానికి సమీపంలోని పలు ఇళ్లకు మంటలు వ్యాపించడంతో అవి మరింత విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంటల్లో చిక్కుకున్న పలువురిని, వారి పెంపుడు జంతువులను కాపాడారు. హెలికాప్టర్లు, చిన్న తరహా విమానాలతో సమీపంలోని చెరువులు, సరస్సుల నుంచి నీటిని తీసుకెళ్లి మంటలార్పుతున్నారు. కార్చిచ్చు కారణంగా బ్యూట్ కౌంటీ నుంచి 26,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దావానలం వల్ల 14 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలిబూడిదైంది. దట్టమైన పొగలు అలముకోగా అవి అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. దక్షిణం వైపు కార్చిచ్చు దాదాపు అదుపులోకి వచ్చిందని చెప్పారు. ఉత్తరం వైపు కొండ ప్రాంతం కావడంతో మంటల్ని అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి సవాల్గా మారిందని పేర్కొన్నారు. కార్చిచ్చు నేపథ్యంలో బ్యూట్ కౌంటీలో బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు. దావాగ్నికి గల కారణాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. కార్చిచ్చును అదుపులోకి తీసుకొచ్చేందుకు కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయం ఫెడరల్ నిధులను ప్రకటించింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు చైనాలో అందుబాటులోకి వచ్చాయి. ఇవి డ్రైవర్ లేకపోయినా వాటంతటవే రోడ్లపై పయనిస్తాయి. షాంఘైలోని ఔటర్ రింగ్ ఎక్స్ప్రెస్ వే, ఇంగ్బిన్ ఎక్స్ప్రెస్ వేపై వీటిని పరీక్షించారు. షాంఘై అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రయ్యుమని దూసుకెళ్లాయి. ట్రాఫిక్ రద్దీలోనూ ఇవి మంచి పనితీరు కనబరిచాయి. చైనాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు షాంఘై రోడ్లపై ట్రయల్ రన్ నిర్వహించారు. ఔటర్ రింగ్ ఎక్స్ప్రెస్ వే, ఇంగ్బిన్ ఎక్స్ప్రెస్ వేలో ఇవి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పరుగులు పెట్టాయి. ఔటర్ రింగ్ రహదారిపై భారీ వాహనాలు పయనిస్తున్నా, 4 లైన్ల రహదారిలో 2 నిర్మాణ దశలో ఉన్నా వీటిపై ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అద్భుత పనితీరు కనబరిచాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం బ్రేక్లు వేస్తూ వేచి చూస్తూ నెమ్మదిగా కదిలింది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ చైనాలో అందుబాటులోకి రావడంతో అక్కడి వినియోగదారులకు మేలు చేకూరనుంది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థకు సరికొత్త సాంకేతికతను జోడించారు. డ్రైవింగ్ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వాహనం స్లో అవుతుంది. రహదారులు బాగుండే చోట ఈ డ్రైవర్ లేని కార్లు స్పీడ్ లిమిట్ ఆధారంగా స్థిరంగా పయనిస్తాయి. వాహనానికి ముందు మరో వాహనం వెళ్తుంటే దానంతటదే కారు తప్పించుకుంటుంది. ప్రస్తుతం ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో భద్రత కోసం సేఫ్టీ సూపర్వైజర్ను తప్పనిసరి చేశారు. అతను అటానమస్ డ్రైవింగ్ మోడ్ నుంచి మాన్యువల్ డ్రైవింగ్ మోడ్కు కారును మార్చగలడు. చైనాలో సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ సామర్థ్యం, వాటి అభివృద్ది, భవిష్యత్తులో ప్రజలు వీటిని వినియోగించుకునేందుకు నేటి పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని చైనా అధికారులు తెలిపారు. సెల్ఫ్ డ్రైవింగ్ టెస్ట్ 34.5 కిలోమీటర్లను పూర్తి చేయడానికి అర్ధగంటపైనే సమయం పట్టింది.